స్వామి వచ్చి ఉండొచ్చు ఆయన అకౌంట్ నేను అడిగిన స్వామి పిలిచి ఇంటి దగ్గరికి వచ్చినాడు. నెలకు 10,000 రూపాయలు వస్తాను స్వామి. వచ్చింటూ ఆయన చూసుకోలేను తను కొడుకు చూసుకుంటాడని చెప్పినాడు. నెలకు 10,000 రూపాయలు వస్తుంది. ఈ గుడి కూడా ఏర్పాటు చేస్తాం. నిర్మాణము పూర్తయిన తర్వాత ఈ గుడికి కూడా అట్లా ఒక పూజారి, పూజారి అంటే పూజారినిదేం కాదు, ఎవరైనా ముందుకు వచ్చి చేస్తూ ఉంటే ఆ 10,000 పూజారికి ఏమైనా కాదు, ఆ 10,000 ఒక మనిషి మనం చేసుకుని కొంత డబ్బు మనం వాడుకుంటా, కొంత గుడికి కసు దెబ్బ వాళ్ళకి ఏర్పాటు చేసుకోవచ్చు, మన చేతిలో ఉంటుంది. కాబట్టి దయచేసి ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా భావించండి. అంకాళమ్మ తల్లి ఎంతో శక్తి మహిమలు కలిగిన తల్లి, సర్వవేళల సర్వ అవస్థలు కాపాడి మహాతల్లి, ఆమె ఇంటిని మనం బాగా చక్కదిద్దాలా. అంటే ఇదంతా మనసులో పెట్టుకొని మనందరం తలా చేస్తే పని అవుతుంది. ఇక్కడ అఫీషియల్గా కమిటీ అంటూ ఏముండదు. చైర్మన్ నేను, అంకాళమ్మ చైర్మన్ అనేది ఏముండదు. అక్కడ గుర్తుపెట్టుకోండి, దీనికి మనం ఏదేదో అనుకోవాల్సి అవసరం లేదు. ఈ గుడి నిర్మాణం అయ్యటం వరకు ఒక సౌలభ్యం, గవర్నమెంట్ అధికారి అకౌంట్లో అతని పేరు మీద, మన గ్రామం నుంచి మన వాళ్ళ పేరు మీద ఒక అకౌంట్ ఉంటుంది. దేనికి అకౌంట్ ఉంటుందంటే ఇప్పుడు ఇటుకలు కొంటాము ఎంత, పలానా కృష్ణారెడ్డి 4 టిప్పులు ఇసుక తోలినాడు నా 12,000 లెక్క ఇవ్వాలా, ఇట్లా దాచుకోవడానికి ఒక అవకాశమే తప్ప దానికి ఏం సంబంధం ఏం లేదు. అది ఎప్పుడు కమిటీ చైర్మన్ ధర్మకర్త ఎప్పుడు వస్తాయంటే 5 లక్షల రూపాయల ఆదాయం పైబడిన టెంపుల్కు ఎన్నోమెంట్స్ ఆధీనంలో తీసుకొని వాళ్ళు చైర్మన్ అవి ఏర్పాటు చేస్తారు. కాబట్టి కేవలం భక్తితో చేయాల్సిన పని. అందరూ కూడా పని జరిగేటప్పుడు ఏదో కాంట్రాక్టర్ చేస్తాలే, శేఖర్ చేస్తాలే, మన నరసింహారెడ్డి చేస్తాలే, భూషణ్ చేస్తాలే, శివమామ చేస్తాలే అనుకోవద్దు. ఆ రోజు పని ఉంది అనుకోండి, మనం వచ్చి ఒక శ్రమదానం చేద్దాం. ప్రతి ఇటుకను నీళ్ళల్లో ముంచి అమ్మ తల్లి నీకు నైవేద్యం నీకు సమర్పిస్తున్నాం వచ్చి ఒక ఇటు కూడా పెడదాం, వాళ్ళకి అందిస్తాం మన వంతు.